దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 23:5. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ప్రతి ఒక్కరు ఈ లోకంలో దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తుంటారండి? మనకు కావలసిన మనం పొందుకోవటం కోసము. దేవుని వద్దకు వెళ్ళి ఆయనను ప్రేమతో నాకు మంచి చదువు కావాలి, ఉద్యోగం రావాలి, నేను మంచిగా బ్రతకాలి, ఆరోగ్యంతో ఉండాలి అని చెప్పేసేసి అందరం మనకు కావాల్సిన అవసరతలు తీర్చుకోవడం కోసము దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఆయన్ని వేడుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ వచనంలో చూస్తే నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను. ఎంత గొప్ప మాట చూడండి. మనం దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడే మనలను ప్రేమిస్తున్నాడంట. దేవునికి నీపై ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఈ లోకంలో ప్రేమలు చూస్తుంటాం, అందాన్ని బట్టో ఆస్తిని బట్టో తమ అవసరాలు తీర్చుకోవడం కోసము ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రేమలు అంతలోనే పూచి అంతలోనే వాడిపోయే పువ్వులాంటి ప్రేమలు ఇవన్నీ. కానీ ఇక్కడ దేవుని ప్రేమ ఎలాంటిదండి? నిస్వార్థమైన ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నాడంట, నీకోసం ఆయన సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయటానికి కూడా వెనుకాడలేదు. ఎంత గొప్ప ప్రేమ అండి! ఇటువంటి ప్రేమను పొందిన మనము ఎంత ధన్యులము కదండి. ఇక్కడ వచనంలో ఇంకా ఏముంది? నీ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఏంటి శాపము? మనము పాపంలో పుట్టిన వారము, పాపంలో పెరుగుతున్న వారము, పాపంలోనే బతుకుతున్న వారము. ఇటువంటి పాపపు స్థితి నుంచి మనని లేవనెత్తి పవిత్రులుగా చేయటం కోసము ఆయన ఏం చేశాడు? సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ ప్రాణాన్ని అర్పించడం వల్ల, ఆ రక్తం వల్ల మనము కడగబడి పరిశుద్ధులుగా కావటం కోసము దేవుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నీవు కావాలని చెప్పేసి ఆయన తన ప్రేమను బట్టి ఆ యొక్క సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఇటువంటి గొప్ప ప్రేమని మనం పొందుకోకుండా ఈ లోకంలో ఉన్న ప్రేమల కోసము మనం ఎంత పరితపించినా కానీ అవి అలాగో పూచి అలా వాడిపోయే వాటిగా ఉంటాయి. యోహాన్ రాసిన పత్రిక 15:13, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. నిజమే కదండి, మన కోసం ప్రాణం పెట్టే స్నేహితులు ఉన్నారా? కనీసము మన రక్త సంబంధులు, మనతో పుట్టిన అక్కాచెల్లెలు, అన్నదమ్ములు ఎవరైనా మన కోసం ప్రాణం పెడతారా? కానీ ఇక్కడ ఈ స్నేహితుడు మన కోసం ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడు. మనం పాపులమని తెలిసినా కానీ మన పాపాన్ని పరిహరించి తన స్నేహితులుగా చేసుకునటం కోసము సెలవులో తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, పాపినైన మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన ఈ నిజ స్నేహితుని ప్రేమను మనము పొందుకుందామా? ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ మేడ సర్వశక్తికి తండ్రి, సర్వాధికారి, నీ పాదాల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే తండ్రి, మా పాపాల కోసం, మా శాపాల కోసం తండ్రి సిలువలో ప్రాణం పెట్టి మమ్మల్ని కోరుకున్నావు ప్రభా. నైనా మేమెంతో తండ్రిలం ప్రభా. ఇటువంటి ప్రేమను మేము తండ్రి విడిచిపెట్టక తండ్రి, ఎల్లప్పుడూ నిన్నే మా స్నేహితుడిగా తండ్రి మేము ఆరాధించే కృపని భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.